ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్గా అయితే కీలక అప్డేట్ అవడం జరిగిందనమాట. కంప్లీట్గా మనకు ఈ నెలలోపు కంప్లీట్గా సో రైతు బంధు డబ్బులను ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేస్తామంటూ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది కాబట్టి సో ఎవరెవరికి రైతు బంధు డబ్బులు పడ్డాయి, ఇంకా ఎవరెవరికి రాలేదు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే రైతు బంధులో కొత్త మార్పులు అయితే తీసుకొస్తున్నారనమాట, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే 5 ఎకరాల వరకు రైతు బంధు కంప్లీట్గా సో పొంగులేటి అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 5 ఎకరాల వరకు రైతు బంధు నగదు జమ కంప్లీట్గా మనకు రేపు పూర్తి చేస్తామని చెప్పారనమాట. తాగునీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలిపారు. మేడిగడ్డ అవినీతిలో బాధ్యులను వదలమని హెచ్చరించారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలా మనకు కంప్లీట్గా సో ఈ రైతు బంధుకు సంబంధించి సో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకే మాత్రమే రైతు బంధు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్టు మనకైతే లేటెస్ట్గా అప్డేట్స్ రావడం జరిగింది. అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా రైతు బంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం. అయితే రైతు బంధు అంటే రైతు భరోసాగా మనకు పేరు అయితే మార్చడం జరిగింది. ఆర్థిక సాయం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సీజన్కు ముందు కాకుండా మధ్యలో లేదా చివరిలో డబ్బులు జమ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు చూసుకోవచ్చు. అప్పుడే ఎవరెవరు సాగు చేశారో తెలుస్తుందని కూడా తెలుస్తుందనేది సర్కార్ యొక్క ఆలోచన అనమాట. అయితే కంప్లీట్గా అది కూడా 5 ఎకరాల లోపు రైతులకే అందించనున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కలు తీస్తున్నట్టు తెలుస్తుందంటూ చూసుకోవచ్చు. కంప్లీట్గా మనకైతే సో 5 ఎకరాల లోపు ఉన్న వారికి కంప్లీట్గా రైతు బంధు డబ్బులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరి చూడాలి సో ఎవరెవరికి వేస్తుందనే దాని గురించి నెక్స్ట్ సీజన్ నుంచి. అయితే ఎవరెవరికి రైతు బంధు డబ్బులు వచ్చాయి, ఎవరెవరికి రాలేవు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.